నమస్తే, సమాజ చైతన్యవాణి ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నారా లోకేష్ కు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. తారశెట్టి మురళి. చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు చేసినా ప్రజలు వైసీపీనే గెలిపిస్తారు. ముస్తఫా. నన్ను విమర్శించే స్థాయి బోనపైన శ్రీనివాస్ యాదవ్కు లేదు. మద్దాలి గిరిధర్. తన మంగళగిరి నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పక్క నియోజకవర్గమైన పొన్నూరు వెళ్ళి ఓటు అడిగే పప్పు దద్దమ్మ నారా లోకేష్ అని, అతనికి మంగళగిరి ప్రజలు బుద్ధి చెప్పాలని వైసీపీ కేంద్ర సాధారణ కమిటీ సభ్యులు తాడిశెట్టి మురళి పిలుపునిచ్చారు. బుధవారం గుంటూరు పట్టాపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాడిశెట్టి మురళి మాట్లాడుతూ, నారా లోకేష్ ప్రచారం చేస్తున్నట్లు April 9 తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు ఓటు వినియోగించుకోవాలని చమత్కరించారు. కనీసం ఎన్నికల తేదీ కూడా గుర్తుంచుకోలేని పప్పు నారా లోకేష్ అని అన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు April 11 ఓటు హక్కును వినియోగించుకొని వైసీపీని గెలిపించాలని కోరారు. కుటుంబ పాలన, నీది కదా బాబు కుటుంబ పాలన. మా బీసీలో బాగు నీ కొడుకుని తెచ్చిపెట్టావు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయనకి నియోజకవర్గ హద్దులే తెలియవు. పక్క నియోజకవర్గం వెళ్ళి నాకు ఓటేమని అడుగుతున్నాడు. పక్క నియోజకవర్గం వెళ్ళు, నువ్వు సీఎం గారు అబ్బాయి కాబట్టి పక్క నుంచి వెళ్ళొచ్చు. వెళ్ళి ఏమడగాల, ఆ అభ్యర్థికి ఓటేమని అడగాల. ఆ నియోజకవర్గం చేస్తున్నా పోటీ చేస్తుంటే అభ్యర్థికి చెప్పాల్సింది పోయి ఒందో నియోజకవర్గం వెళ్ళి నాకు ఓటేమంటాడు ఏంటండి? నా హద్దులు తెలియని దద్దమ్మకి టికెట్లు ఇస్తారా? 11 అని ఎలక్షన్ కమిషన్ గంటా పదగా చెప్పి చెప్పి చెప్పి, అయ్యా 11 ఎలక్షన్ రా బాబు అని చెప్తే ఈ 9 అంటే ఏంటండి? కర్మ కాకపోతే మంగళగిరి ప్రజలు మా 120,000 ఓటున్నట్టు బీసీలు ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఈ దద్దమ్మకు ఓట్లేదండి మేము. ఏ తండ్రి అయినా కొడుకు ప్రయోజకుడైతే ఆనందపడతాడు. మా బాబుగారు మాత్రం ఇతను చెప్తున్న మాట విని ముసిమిసిలో నవ్వుకుంటున్నాడండి. ఎవరో చనిపోతే ఇది పరవశించిపోతాడు ఈ అబ్బాయి పప్పు గారు. ఏంటండి కర్మ? చూడలేక సస్తున్నాం, వెళ్ళలేక సస్తున్నాం. నేను మంగళగిరి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా, బాబుగారికి బుద్ధి చెప్పాలి అంటే 120,000 ఓట్లున్నటువంటి మా బీసీ సామాజిక వర్గాలు అన్నీ కలిపి ఆయనకి 9 ఆయన ఆఫీస్కి వెళ్ళి ఓటేయండి. 11 ఫ్యాన్ గుర్తుకేసి ఆ పప్పు కాని ఇంటికి పంపించండి అని చెబుతున్నా. ఆయన ఆఫీస్కి వెళ్ళండి 9, అయ్యా ఎలక్షన్కి వచ్చాం ఓటేయడానికి వచ్చామని చెప్పండి. బ్యాలెట్ పేపర్ అడగండి, అడగకపోయినా ఈసారి వేసేసాము ఓటేసి వచ్చాం. ఇప్పుడే మీకు బంపర్ మెజార్టీ 100,000 మీకు వస్తారు. 9 ఆయనకి చెప్పండి 11 ఎలక్షన్ మాత్రం మన ఎలక్షన్, పేద ప్రజల ఎలక్షన్, బడుగు బలహీన వర్గాల ఎలక్షన్. ఆ రోజు మాత్రం తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తుకేయమని కూడా మంగళగిరి ప్రజానీకానికి మొత్తానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను మంగళగిరి అల్లుడిని, అల్లుడు హోదాలు అడుగుతున్నా మిమ్మల్ని, వేడుకుంటున్నా. ఇటువంటి దద్దమ్మలకి ఇస్తే, ఆయన కనుక గెలిస్తే మరో కుప్పం చేసుకుంటారు. ఆ కుప్పంలో వెళ్ళి ఆయన ఎట్లా పాతుకుపోయాడు ఈ మంగళగిరి పాతుకోవడం ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు ఎన్ని సైకిళ్లు పసుపు కుంకుమతో ప్రజలను ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు ఫ్యాను గుర్తుకే ఓటు వేయటం ఖాయము అని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని నందివేలుగు రోడ్డు 4 వైసీపీ నేతలు, కార్యకర్తలు పర్యటించారు. గడప గడపకు నవరత్నాలను వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో ముస్తఫా మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో 600 హామీలను ఇచ్చారు, ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. ఆ ఇంట్లో ఎవరున్నారు, గవర్నమెంట్ వస్తా దిగు మీరు నుంచి కాకు బోల్పు ఖరాలు కథ
ఐసా రాజకీయ బోలే ఐసా కార్డ్ దిఖావ్ పాస్ సాల్ కో ఐసా హాత్ గవర్నమెంట్ ఆయే బాత్ కార్డ్ దిఖావ్ సేమ్ ఒక వాల కరెక్ట్ చనో ఓ బాతి చే ఓయ్ సర్స్ కు బీచ్ మే జావ్ ఆవో బాత్ కరో అచ్చా ఇన్షాల్లా పాస్ సాల్ బాత్ మే కరెక్ట్ కసమ్ బాత్ బాత్ కర లాగో అది మే ఫ్రెండ్ అంట కదా ఆ ఫ్రెండ్ ని తీసుకొచ్చు మనం ఆ అది నయ్యే నయ్యే ఆజో గణేషా ఐ పే దప్పో ఓయ్ రోజు నాలుగో డివిజన్ లో ప్రచార నిమిత్తం బయలుదేరుతా ఉంటే ప్రతి ఒక్కరు కూడా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మాటలు చెప్పారు, 600 హామీలు ఇచ్చారు. ఆ 600 హామీల్లో కూడా నెరవేర్చింది ఏదో కొద్ది గొప్ప నెరవేర్చారు తప్ప కరెక్ట్గా మొత్తం నెరవేర్చలేదు. కాబట్టి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేయాలి చేద్దాం అన్నట్టు ప్రతి ఒక్కరి మనసులో ఉంది. అదేవిధంగా ఇక్కడ కాదు గల్లీల కానుంచి ఏంటి పట్టణం వరకు కూడా అదేవిధంగా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేద్దాం, ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే ఆయన ఏం చేస్తాడో చూద్దాం అన్నట్టు ప్రతి ఒక్కరి మనసులో ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చినా, ఎన్ని సైకిళ్ళు ఇచ్చినా, ఎన్ని పసుపు గుంపాలు ఇచ్చినా, ఎన్ని చెక్కులు ఇచ్చినా చివరికి మేము వేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గారు గుర్తుకు ఓటేస్తాం గెలిపిద్దాం అనే మాటే తప్ప ఇంకా వేరే మాట లేదు. ఎందుకంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఓటేసాం మేము చూసాం, కాబట్టి ఈసారి మాత్రం ఓటుకి ఎంత ఇచ్చినా మేము వేసేది మాత్రం ప్రాణు గుర్తుకి అన్నట్టు ఆ భగవంతుడి దేవలన ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వచ్చే మాట ప్రాణు గుర్తు అన్నమాట. అందుకని ప్రజలకు తెలియజేస్తున్నా ఒకసారి ప్రాణు గుర్తుకి ఓటేయండి. ఈ నగర అభివృద్ధి ఏ విధంగా జరిగిద్దో, అదేవిధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా జరిగిద్దో మీరే చూస్తారు. కానీ అందుకని ఒక అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ అదేవిధంగా మరి మన మోదుమ వేణుగోపాల్ రెడ్డి గారు ఈ గడ్డలో పుట్టిన వ్యక్తి కాబట్టి ఆయన ఇక్కడ మనిషి కాబట్టి మీరందరూ కూడా వేణుగోపాల్ రెడ్డి గారికి ఒక ఓటు నాకు ఒక ఓటు ప్రాణ గుర్తు మీద వేసి గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ ఎంతో ఆశతో ప్రేమతో మీ దగ్గర అడుగుతున్నాను. తప్పకుండా ఓటు వేస్తారని ఆశిస్తున్నాను. నన్ను విమర్శించే స్థాయి గుంటూరు జనసేన ఎంపీ అభ్యర్థి బొనబోయిన శ్రీనివాస్ యాదవ్కు లేదు అని టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మద్దాళి గిరిధర్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని దేవాపురం 36 వార్డులో టీడీపీ నేతలు కార్యకర్తలు పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మద్దాళిగిరి మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో టీడీపీ చేసిన అభివృద్ధే తెలుగుదేశం పార్టీని మళ్లీ గెలిపిస్తుందని అన్నారు. పంచాలు తీసుకుంటున్నారా? కార్డు లేదా? ఎక్కడ మీరు ఉండేది? ఇబ్బందులన్నీ కూడా తెలియజేసి మనకి రావాల్సిన అభివృద్ధికి ఆయన దోహదపడుతున్నారు. 36 వార్డు దేవాపురంలో ప్రచార కార్యక్రమం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతం ఇది. అలాగే మరి పేదలు ఆడవారు ఎక్కువ కూడా డ్వాక్రా సంఘాల్లో ఎక్కువ మంది ఉండటం గతంలోకి భిన్నంగా ఈరోజు వాళ్ళందరూ కూడా అభిప్రాయాలు ఇక్కడ స్పష్టంగా మారినట్టు కనబడతా ఉంది. ఇవాళ ముఖ్యంగా ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఎవరిని అడిగినా గతంలో మేము పొరపాటు చేసాము, అయినా సరే ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా డ్వాక్రా రుణమాఫీలు కానివ్వండి, వృద్ధులకి 2,000 రూపాయలు పెన్షన్లు పెంచడం కానీ ఇవాళ చాలా ఆనందంగా ఉందండి.
మేము తప్పకుండా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తామని వాలంటరీగా ఇవాళ ప్రచారం కూడా పాల్పడటం ఒక అవకాశం మేరకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న మంచి నిర్ణయాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. ప్రతి ఇంటికి కూడా చేరడం అంటే సామాన్యం కాదు. ఇన్ని 70 సంవత్సరాలుగా రేషన్ రూపాయిన లబ్ధి పొందడం ఇలాంటి చిన్న చిన్నవి తప్పితే ఈరోజు పెద్ద మొత్తంలో మరి వాళ్ళకి 10,000-20,000 రూపాయలు మరి అందుబాటులోకి వచ్చినాయంటే నిజంగా పేద వర్గాలు చాలా ఆనందపడుతూ ఉన్నారు. దాన్ని మరి అలాగే వాళ్ళ అభ్యర్థులు ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థులు మరి ఎలక్షన్ రాగానే ఒక అతను 10 ఏళ్ల కిందట ఎంపీ ఎలక్షన్ పోటీ చేశాడు. మళ్ళీ 10 సంవత్సరాలు గుంటూరులో కూడా కనపడలేదు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారు. పోటీ చేయడంలో తప్పు కాదు, కానీ ఒక సేవాభావం ఉన్నప్పుడు పని చేయాలో ప్రజల్లో బొమ్మకం ఉండాలి. నేను గతంలో 2014లో గుంటూరు ఈస్ట్లో పోటీ చేశాను. నేను అక్కడ కూడా వెన్ను తిరిగి వెళ్ళగలేదు. 5 ఏళ్ళు కూడా ప్రజల మధ్యన ఉన్నా ప్రజల కోసం సేవ చేస్తూనే ఉన్నాను. అందుకున్న నాకు వాళ్ళ అవకాశం వచ్చింది. కేవలం డబ్బే కాదు, ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా తొందరగా ఉండాలని చెప్పి అలాగే లోకల్గా ఉంటాను. నేను అందుబాటులో ఉండే నాయకుడిని తప్పకుండా ప్రజలందరూ నా ఆశీర్వది ఇస్తే ఎక్కడ హైదరాబాద్లో ఉన్నోళ్ళు ఎలక్షన్ టైం ఇక్కడికి వచ్చి ఓటు అడగడం, ఓటు వేయించుకోవడం అది ప్రజలతో ఉండే నాయకుడిని ప్రజలు గెలిపిస్తారు. నా మీద నాకు మరి కొనపోయిన మోదుగులు గారు మీరు కలిసి బీజేడీ పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారు, అందుకే వస్తున్నారు. మోదుగులు వేణుగోపాల్ రెడ్డి గారి రిలేషన్ అందరికీ తెలుసు. పొద్దున్న లేపిస్తే కొనపోయిన గారు ఎక్కడ కూర్చుంటారు అందరికీ తెలుసు. నేను ఎక్కడ ఉంటానో అందరికీ తెలుసు. అది నా మీద అవినీతి కొరత చల్లే ముందు నువ్వెలాంటివాడుగో కొనపోయిన గారు మీరు ఆలోచించుకోవాలి. నువ్వు ఎక్కడ నుండి నీ లైఫ్ మీరు ఎక్కడ నుండి మొదలయ్యారు, మరి ఈ స్టేజ్కి మీరు ఎలా వచ్చారు అనేది వాళ్ళ గుంటూరు ప్రజలందరికీ కూడా తెలుసు. స్పెషల్గా నా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కోనపోయిన శ్రీనివాస యాదవ్ అనే వ్యక్తి ఎక్కడి నుండి జీవితం మొదలైంది, ఇవాళ ఎక్కడ నాకు వెళ్ళాడో కూడా అందరికీ తెలుసు. ఆయన నన్ను విమర్శించడం అంటే ఆయన ముందు ఆయన ఆత్మవ్యవసాయం చేసుకోవాలి. అవినీతికి తావు లేకుండా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 5 ఏళ్ళు కూడా అవినీతికి తావు లేకుండా ఎలా అయితే నేను 5 ఏళ్ల కిందట ఒక వైట్ పేపర్లాగా వచ్చాను, ఈరోజు కూడా అదే వైట్ పేపర్లా నేను ఉన్నాను. వచ్చే రోజుల్లో కూడా అదే వైట్ పేపర్లా ఉంటాను. నాకు ఒకటే నాకు అర్థం, ప్రజలకు ఎంతవరకు నేను సేవ చేయగలను అంతవరకు వాళ్ళకి ఏ ఇబ్బంది చూసుకోకుండా ఉండడమే నా బాధ్యత. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ చూసినా సమస్యలే అని జనసేన గుంటూరు తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి జియావూర్ రెహమాన్ అన్నారు. బుధవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆయన గుంటూరు నందివెలుగు ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో రెహమాన్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేగా ముస్తాఫా వైఫల్యం చెందారు అని ఆరోపించారు. కలుషిత నీరు వలన 100 మంది చనిపోతే అధికారులను నిలదీయకుండా మౌనం వహించారని అన్నారు. జనసేన అధికారంలోకి రాగానే ప్రజలకు కావలసిన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. తరఫున కూడా పోరాడుతూ అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీలో కొంచెం పాదయాత్రలు వాళ్ళ అభినాయకుడు పాదయాత్ర చేస్తుంటే కేవలం పాదయాత్ర పరిమితం చేసుకుంటే సమస్యల పరిష్కారం ఉంది. సమస్యల మీద పోరాడితే తప్ప సమస్యల పరిష్కారం కావు. ఎక్కడ సమస్య ఉందో అక్కడ కూర్చుంటే అధికార యంత్రాంగం పరిగెత్తి వస్తుంది. ఉదాహరణ ఇస్తున్నాను మీకు, డైరియా మీద చాలామంది మంచన పడ్డారు, చాలామంది చనిపోతే పట్టించుకునే నాదుడే లేడు. మన పవన్ కళ్యాణ్ వచ్చి ఒక్కరోజు అక్కడ పర్యటన చేసినారు, ఏ విధంగా స్పందన వచ్చిందండి? ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వదిలేశారు. ఏ సమస్య వచ్చినా మనం అధికారంలో ఉన్నామా లేవా అని కదా, ప్రజల చేత ఎన్నుకోబడ్డాం కాబట్టి తప్పకుండా మనం ఆ సమస్య మీద పోరాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు వినకపోతే కూర్చోండి, ధర్నా చేయండి, అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో ప్రజల వాణి వినిపించండి, ప్రజల సమస్యలు వినిపించండి, ప్రజల సమస్య పరిష్కారం కృషి చేయండి. అంతే తప్పించి ప్రభుత్వం సహకరించాలని చెప్పి తప్పించుకుంటున్నాం.
తెలుగుదేశం పార్టీ ఐదేళ్లలో ఏ అభివృద్ధి చేయకుండా టీవీల్లో గ్రాఫిక్స్ చూపిస్తుందని వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ఏసురత్నం సతీమణి మరియు కుమార్తె ఆరోపించారు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గుంటూరు కొరటిపాడులో వైసీపీ నేతలు కార్యకర్తలు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు నవరత్నాల గురించి వివరించారు. ఇక్కడ అందరి రెస్పాన్స్ ముత్యాలరెడ్డి నగరికి లడమలాంతరంపడు లైబ్రరీ సెంటర్కి వచ్చాము. ఇక్కడ అందరూ చాలా బాగా వైఎస్ఆర్సీపీకి బాగా సహకారం అందిస్తున్నారు. రెస్పాన్స్ బాగుంది. ఇదే విధంగా మేము గెలుపు కోసం ముందుకు వెళ్ళిపోతున్నాము. మేము ఈసారి అత్యంత మెజారిటీతో గెలుస్తామని చెప్పేసి మేము అత్యంత ఉత్సాహంతో చెప్తున్నామండి. థ్యాంక్ యూ. తిరుగుతుంది జగనన్న సీఎం అవుతారు. నుంచొని పెట్టిన ఎమ్మెల్యేలు అందరూ మంచి మెజారిటీతో గెలిచి జగనన్నకి ఒక మంచి పేరు తీసుకొని వచ్చే అవకాశం ఉంది. అంత మెజారిటీతో గెలిచే అంత సపోర్ట్ ఉంది ఇక్కడ అంతా. సో ఒకటే రిక్వెస్ట్ చేస్తానమ్మా, మీరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళు ఏం చేశారు అనేది ఆలోచించండి. మీకేమైనా కనిపించిందా? మీరు చూసారా? ఇంకొకరికి అవకాశం ఇవ్వండి. ఏం చేయని వాళ్ళకి మీరు ఎందుకు ఇంకొకసారి ఓటేశారు? టీవీలో యాడ్లు వేసినంత మాత్రం నా సరిపోదమ్మా. ఓతగా మేము చేసాము అది ఇదని యాడ్లు వేస్తున్నారు, అది ఒక్కటి సరిపోదు. ఏదైనా చెయ్యాలి కదా. ప్రాక్టికల్ ఏం జరిగింది మనం చూస్తున్నాము. అందరం చదువుకుంటున్నాం, చూసే వాళ్ళు చాలామంది అవుతున్నారు. సో మీరు టీవీలో యాడ్ చేసి మనుషుల్ని ఏదో ఒక మెస్పరైజ్ చేస్తున్నట్టున్నారు, అది జరగదు సార్. ప్రాక్టికల్గా మీరు ఏం చేశారో మాకు కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడున్న గవర్నమెంట్కి అయితే నాకు తెలిసి అసలు సపోర్ట్ లేదు. జగనన్న ప్రజెంట్ చేసిన స్కీమ్స్ కానీ ఇచ్చిన హామీలు కానీ ప్రజల్లోకి చాలా బాగా వెళ్తున్నాయండి. ఎస్పెషల్లీ ఆరోగ్యశ్రీ అని లిక్కర్ షాప్స్ గురించి కానీ ఇచ్చిన హామీలు చాలా బాగా వెళ్తున్నాయి. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు నేను వెళ్తున్న ఇంటింటికి వెళ్తున్నాను, వాళ్ళ సమస్యలు కనుక్కుంటున్నాను. సో మ్యాక్సిమం నేను ఒక 100 ఇళ్ళు తిరుగుతా, ఒక్క ఇంట్లో చూస్తాము అంటున్నారు కానీ ప్రతి ఇంట్లో మేము ఈ పార్టీకే ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం ఈసారి అన్న హామీ మాకు ఇస్తున్నారు. సో ఇంకా నేను దానికన్నా ఇంకేం చెప్పలేను. చాలా మంచి ఆదరణ ఉంది, చాలా మంచి రిసీవింగ్ ఉంది. మేమైతే 100% చెప్తున్నాను ఈసారి ఫ్యాన్ గాలి వీస్తుంది, జగనన్న సీఎం అవుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నారా లోకేష్ కు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. తారశెట్టి మురళి. చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు చేసినా ప్రజలు వైసీపీనే గెలిపిస్తారు. ముస్తఫా. నన్ను విమర్శించే స్థాయి బోనపైన శ్రీనివాస్ యాదవ్కు లేదు. మద్దాలి గిరిధర్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.